ఇంకా ఓటు. అంత కక్కుర్తి ఎందుకండి? కేశారావు ఒక పెద్ద మనిషి, ఒక సీజన్డ్ పాలిటిషియన్, రాజ్యసభ సభ్యులు. ఆయన ద్వారా మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయించి ఎక్స్ అఫిషియో ప్రజలేమో తీర్పునిచ్చారు బీజేపీకి అనుకూలంగా. మీరు ఇది గెలిపోయినని అడుగుతున్నారు కదా. మేము బీజేపీ మీద తలుచుకుంటే ఒకవేళ దేశం మొత్తం మీద మాకు 360 మంది ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలను కనుక ఓటు వేయించినట్టయితే ఒక మున్సిపాలిటీ మీకు దక్కే పరిస్థితి లేదు. ఇదా రాజకీయం? ఇదా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ విలువలు? విలువల గురించి మాట్లాడే కేసీఆర్, కేటీఆర్, ఇదేనా మారల్ వాల్యూస్ రాజకీయాల్లో? ప్రజలిచ్చే తీర్పును వమ్ము చేసే అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వివరిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారు. ఇది పరాకాష్ఠ, ఇది మీ సొత్తు కాదు తెలంగాణ, మీ జాగీరు కాదు. లక్ష్మణ్ గారు, మరో విషయం, బహింసా వైలెన్స్ తెలంగాణ సమాజానికి ఒక రాంగ్ సిగ్నల్ పంపించింది కదా, దాన్ని సరిచేసే కార్యక్రమం బీజేపీ అమలు చేస్తుంది? తప్పకుండా. ప్రజలు ఇవాళ మతం పేరు మీద విభజన చేయడమైతే కాంగ్రెస్ కాంగ్రెస్ గతంలో పాముకు పాలు పోసి పెంచినట్టుగా మజ్లిస్ పెంచిపోసింది. అది నాగుపామై కాటేసింది. కేసీఆర్ గమనిస్తలేడు. ఇది పాముకు పాలు పోసి పెంచుతూ ఉన్నాడు. ఓవైసీకి మొన్న 3 గంటల సమావేశం అండి, పెద్ద కుర్చీ వేసి ముఖ్యమంత్రి పక్కన ఓవైసీ, మంత్రులకు 3 నిమిషాలు సమయం ఇవ్వవే, 3 సెకండ్లు ఎమ్మెల్యేని కలవవే, 3 గంటల సమావేశం పెట్టి. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏమిటి? మజ్లిస్ అజెండా, ఒక మతోన్మాద రాజకీయ పరమైనటువంటి అజెండా జరుగుతున్నది. ఇవాళ బాహటంగా ఓవైసీ చెప్తున్నాడు సర్కారు కారు కావచ్చు, ఆ కారు స్టీరింగ్ నా చేతిలో ఉందని. కేసీఆర్ మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు. నేను అందుకని అంటున్నాను, మొన్న అన్నాడు ఓవైసీ సీఏకు మీరు పార్లమెంట్ వ్యతిరేకంగా ఓటేశారు, ఎందుకు సార్ తెలంగాణలో మరి దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం లేదంటే కేసీఆర్ ఏం చెప్పాడు తెలుసా? క్యా బోలు భాయ్ సమ్మాయి, పిచ్చిలే చునావమే, పార్లమెంట్కే చునావమే, మరి ప్రచారకు గయా కరీంనగర్ ఇవ్వాలా, క్యా హిందూగాళ్ళు బొందుగాళ్ళు బోలతో మేరే కార్కే చార్ పయ్యా ఉకాడికే పేక్ దే, హమ్ సబ్ బొందుగాలు ఉన్నాయి హిందూగాళ్ళు బోల్కే దప్పడ మార్కే హమ్ కరా దే బీజేపీకి జీతా అవి మై కుచ్ బోల్నా షురూ కరూ ఏం సీఏకే కిలా బోలు, ఆ చార్ పయ్యా చూడో మేర కార్ కా బి పూరా పంక్చర్ కర్కే ఫేక్ దేంగే ఇసిలే మై బాత్ నై కరాంట్. కాబట్టి జ్ఞానోదయం అయింది. నువ్వు యజ్ఞాలు చేసి యాగాలు చేస్తే గొప్ప హిందువు కావు. ఇవాళ నేను అందుకనే చెప్తూ ఉంటాను చాలా సందర్భంలో, నీకంటే గొప్ప దైవభక్తుడు రావణాసురుడు, శివభక్తుడు, నీకంటే గొప్ప యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, కానీ ఆయనది రాక్షస బుద్ధి, స్వార్థం కోసం చేశాడు యజ్ఞం. నువ్వు కూడా యజ్ఞాలు చేసావు, దేనికోసం చేశావు? నీ కొడుకు పట్టాభిషేకం కోసం, నీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కోసం, తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణ లోక కళ్యాణం కోసం కాదు నువ్వు చేసింది. కానీ ప్రజలు గమనించారు నువ్వు గొప్ప హిందువు అని చెప్పుకుంటే కాదు. ఇవాళ కనీసం దక్షిణాది అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా, రాముని కళ్యాణ సందర్భంగా ఆనవాయితీ సంస్కృతి మన సంప్రదాయం, ముఖ్యమంత్రి దంపతులు వెళ్ళి ఆ రకంగా తలంబ్రాలు లేదా సమర్పించాల్సి పోయి మీ మనుమడు పంపించి ఎవరిని హేళన చేస్తానో, హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వివరిస్తే మొన్న జరిగినటువంటి ఉత్తర తెలంగాణలో అటువంటి ఫలితాలు. అందుకనే ఇవాళ ఓవైసీ నడుపుతున్నటువంటి ఈ యొక్క రాజకీయాన్ని ఇవాళ తెలంగాణ భవన్లో, ప్రగతి భవన్లో టీఆర్ఎస్ విధానాలు ఖరారవుతలేవు, దారుసలంలో ఖరాబ్ అవుతున్నాయి. టీఆర్ఎస్ ముసుగులో మజ్లిస్ ఇవాళ తెలంగాణలో ఇవాళ వారు వ్యాపించడానికి చేస్తున్న కుట్రలు ఖచ్చితంగా బీజేపీ భగ్నం చేస్తాం. ఏ పార్టీ వల్ల సాధ్యం కాదు, అది బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే కరుడు గట్టి మతోన్మాదాన్ని ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ, ఏదో పాత పట్టణానికి పరిమితమైన పార్టీని ఇవాళ బహింస వరకు విస్తరింపజేశావంటే ప్రజలు ఏ రకంగా చంపు పెట్టడానికి తీర్పునిచ్చారు టీఆర్ఎస్ పార్టీకి. నువ్వు పాలు పోషించే పామును ఇవాళ కాటేస్తుందనే విషయాన్ని గమనించకపోతే భవిష్యత్తులో మొత్తం తిరగబడతారు తెలంగాణ ప్రజలు. అందుకని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ధీటుగా ఇవాళ టీఆర్ఎస్కు బీజేపీ అనే భావన ప్రజలు ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కుడ్ నాట్ కమ్ సెకండ్ ప్లేస్ ఇన్ కార్పొరేషన్స్ అర్బన్ ఏరియాలో.